అత్తమ్మ టీవీలో ఈరోజు కేరళ స్టైల్ పరోటా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంత రుచికరమైన ఈ పరోటా తయారీకి కావాల్సిన పదార్థాలు: షుగర్ 1 టీ స్పూన్, సాల్ట్ సరిపడ, నూనె 2 టేబుల్ స్పూన్లు, అలాగే నీళ్ళు, మైదా పిండి 1 కప్పు. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో సరిపడా మైదా పిండి వేసుకోండి. దాంట్లో మీ రుచికి సరిపడ ఉప్పు 1 టీ స్పూన్, పంచదార వేయండి. వేసి బాగా కలయబెట్టండి. ఆ తర్వాత అందులో 1 స్పూన్ నూనె వేయండి. నూనె వేసి ఇవన్నీ బాగా కలిసేలాగా ఈ పిండి మిశ్రమాన్ని కలపండి. వాటర్ వేయకుండా ముందు ఇవన్నీ బాగా కలవాలి. అందుకని నూనె, పంచదార, ఉప్పు పిండిలో బాగా కలిసేలాగా కలయబెట్టండి. ఆ తర్వాత దీనికి సరిపడా నీళ్ళు కొంచెం కొంచెంగా పోస్తూ మెత్తని పిండి ముద్ద తయారు చేసుకోవాలి. నీళ్ళు ఒకేసారి పోయకూడదు, కొంచెం కొంచెంగా పోస్తూ కలయబెడుతూ అలాగా మెత్తని పిండి ముద్ద తయారు చేసుకోండి. ఇది పూరీల పిండి కంటే చాలా స్మూత్గా ఉండాలన్నమాట. ఎప్పుడైతే మనం నీళ్లు పోస్తూ కలయబెడుతున్నామో అది ఆ తీసుకున్న బౌల్కి పిండి అంటుకోకుండా ఉంటుంది. ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండిని కలయబెట్టాలి. అవసరమైతే మరొక స్పూన్ నూనె వేసుకొని కలయబెట్టండి. ఆ బౌల్కి పిండి ఏమాత్రం అంటుకోకూడదు. అంతవరకు నూనె పోస్తూ అవసరమైతే కొంచెం నీళ్ళు చేర్చుకుంటూ అలాగా పిండిని బాగా మ్యాష్ చేస్తూ పిండి తయారు చేసుకోండి. మనం ఎంత బాగా పిండిని మ్యాష్ చేస్తున్నామో అప్పుడు పరోటాలు అంత టేస్టీగా అంత స్మూత్గా వస్తాయి. ఈ పరోటా అంతా పిండి కలపడంలోనే ఉంటుంది. అలాగే లేయర్స్ లేయర్స్ రావడం కూడా ఈ పిండి కలుపుకోవడాన్ని బట్టే ఉంటుందన్నమాట. చూసారు కదా, బాగా కలయబెడుతూ బౌల్కి అంటుకోకుండా ప్రెస్ చేస్తూ పిండి ముద్దను తయారు చేసుకోండి. ఎప్పుడైతే బౌల్కి అసలు అంటుకోలేదో అప్పుడు పిండి రెడీ అయిందని అర్థం. ఇప్పుడు ఇలా పిండిని తయారు చేసుకొని దాని మీద ఒక మెత్తటి కాటన్ క్లాత్ తడిపి ఆ తడి కాటన్ క్లాత్ని దాని మీద కవర్ చేసి దాదాపు 2-3 గంటలు ఉంచండి. మధ్యలో ఒకసారి తీస్తూ, అంటే ఒక 10-15 నిమిషాలకి ఒకసారి తీసి మీ చేతులకు నూనె రాసుకొని మరలా పిండిని మ్యాష్ చేయండి. దాదాపు 15-20 నిమిషాలకు ఒకసారి తీస్తూ మ్యాష్ చేస్తూ మళ్ళీ దాన్ని మెత్తని క్లాత్తో కవర్ చేయండి. అలాగే ఆ తడి క్లాత్తో కవర్ చేసి మళ్ళీ 15 నిమిషాలకు తీస్తూ మ్యాష్ చేస్తూ ఇలా పిండిని బాగా మెదిపి ఉంచుకోవాలి. చూసారు కదా, మ్యాష్ చేసిన తర్వాత మళ్ళీ తడిపిన కాటన్ బట్టని కప్పి ఉంచుతున్నాను. ఇలాగే మరీ 15 నిమిషాల పాటు అలా చేయండి. ఆ తర్వాత కిచెన్ రాక్ మీద నూనె బాగా పోయండి. అలాగే కొంచెం పిండి ముద్దను తీసుకొని దాన్ని చేతులతో కొంచెం ఒత్తి ఆ తర్వాత చపాతి కర్ర తీసుకొని దాన్ని ఎంత పెద్దది అయితే ఎంతగా వీలైతే అంత పెద్దగా స్ప్రెడ్ చేసుకోండి. ఇది నూనెతో చేస్తున్నాం కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. అది చాలా ఓపిక్గా చపాతి కర్రతో ఎంత పెద్దగా వస్తే అంత పెద్దగా, ఎంత పల్చగా వస్తే అంత పల్చని చపాతీలాగా ఒత్తుకోండి. చూసారు కదా, లేయర్ లాగా రావాలన్నమాట. అలా కలుపుకోండి. చూడండి, నేను ఇంత పెద్దగా రెడీ చేసుకున్నాను. దీని మీద మళ్ళా కొంచెం నూనె వేయండి. ఈ నూనె పరోటాకు మొత్తం పట్టేలాగా వేయండి. ఆ తర్వాత చీర కుచ్చిళ్ళు పెట్టుకున్నట్టుగా దాన్ని ఫోల్డ్ చేయండి. అంటే ఒకసారి ముందుకి, ఒకసారి వెనక్కి, ఒకసారి ముందుకి, ఒకసారి వెనక్కి ఇలా ఫోల్డ్ చేయండి. మొత్తం పరోటా అంతా ఫోల్డ్ చేసిన తర్వాత
దీన్ని రోల్ లాగా చుట్టండి. మొత్తం రోల్ లాగా చుట్టి చివరి భాగాన్ని పైకి తెచ్చి ఒత్తి పెట్టుకోండి. ఒకసారి ప్రెస్ చేయండి. ఇలాగే మొత్తం పిండినంత బాల్స్ అన్ని ప్రెస్ చేసి ఒక 10-15 నిమిషాలు ఉంచుకోండి. అన్ని బాల్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక పిండి బాల్ తీసుకొని ఈ పరోటాని చేతులతోనే వెడల్పుగా సాగదీయండి. గుండ్రంగా వచ్చేలాగా చేతులతో సాగదీయండి. ఆ తర్వాత చాలా జాగ్రత్తగా చపాతి కర్రతో సాగదీయండి. అంటే గట్టిగా ఒత్తకూడదు, జస్ట్ ఆనించి కొంచెం పెద్దదానిలాగా స్ప్రెడ్ చేయండి. ఈ పరోటా కొంచెం మందంగానే చేసుకోవాలి, అప్పుడే లేయర్స్ బాగా వస్తాయి. ఆ తర్వాత చేతితో సాగదీసుకోండి. చేతితో స్ప్రెడ్ చేస్తేనే పరోటా చక్కని షేప్ వస్తుంది. చూసారు కదా, చపాతి కర్రీ యూజ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా స్ప్రెడ్ చేయాలి. ఇది కొంచెం మందంగానే తయారు చేసి పెట్టుకోండి. ఈలోపు స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ పాన్ వేడి చేయండి. ఇది మందంగా ఉన్న పాన్తో కాల్చుకుంటే చాలా రుచిగా ఉంటుంది. నాన్ స్టిక్ వేడైన తర్వాత నూనె వేసి ఆ తర్వాత గుండ్రంగా రెడీ చేసి పెట్టుకున్న పరోటా వేయండి. పరోటా వేసి మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ స్పాట్స్ వచ్చే వరకు ఒత్తుతూ దాన్ని కాల్చుకోండి. ఈ పరోటా కాల్చుకోవడానికి బటర్ నెయ్యి కూడా వాడచ్చు. అలాగే దీన్ని ఒత్తుతూ రెండు వైపులా తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. దాన్ని ఒత్తుతూ ఉంటే చక్కగా కాలుతాయి. చూసారు కదా బ్రౌన్ స్పాట్స్ వస్తున్నాయి. ఈ బ్రౌన్ స్పాట్స్ మనం షుగర్ వేసాం కదా, దానివల్ల త్వరగా వస్తాయన్నమాట. అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా కాల్చుకోండి. మాడిపోకుండా జాగ్రత్త పడండి. రెండు వైపులా కాల్చిన తర్వాత పరోటా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకోండి. అలాగే అన్ని పరోటాలు కాల్చుకోండి. ఆ తర్వాత కొంచెం పరోటా చల్లారిన తర్వాత దాన్ని ఈ విధంగా మధ్యలోకి ఒత్తాలి. రెండు వైపులు ఇలా ఒత్తుకుంటే లేయర్స్ విడివడి చక్కని లేయర్స్ కనిపిస్తాయన్నమాట. చూసారు కదా, జస్ట్ ప్రెస్ చేయాలి. చేతులతో ప్రెస్ చేస్తే లేయర్స్ చక్కగా కనిపిస్తాయి. చూడండి, కేరళ స్టైల్లో చేసే ఈ పరోటా లేయర్స్ లేయర్స్గా ఎంత అందంగా ఉందో అంతే. కేరళ స్టైల్ పరోటా లేదా లచ్చ పరోటా అని కూడా అంటారు దీన్ని, రెడీ అయింది. దీన్ని ఎగ్ కర్రీతో కానీ, పన్నీర్ కానీ, మరి ఏ కర్రీతోనైనా సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన ఈ పరోటాని మీరు కూడా తయారు చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి. మరిన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.